క్లైవ్యం మాస్మగమ పార్థ నైతత్వైపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం యక్వోత్తిష్ఠ పరంతప. భగవద్గీత షోడశోధ్యాయం దైవాసుర సంపద్ విభాగయోగము. శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడు శాస్త్రమునందు చెప్పిన ప్రకారం ఆచరించక తన ఇష్టప్రకారం ప్రవర్తిస్తాడు వాడు జ్ఞానసిద్ధిని కాని సుఖాన్ని కాని మోక్షాన్ని కాని పొందనేరడు. శంభో శంకర గౌరీశ శాంతదయా పర విశ్వేశ శంభో శంకర గౌరీశ శాంతదయా పర విశ్వేశ. హర హర శంకర గౌరీశ శివ శివ శంకర విశ్వేశ. కరుణానిధే గోవింద. శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం. ముందు ఆ శ్లోకం చెప్తాను, తర్వాత అర్థం చెప్తాను. శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముచిత సమయే సంఘ నిర్వాణ మంత్రం. సర్వైశ్వర్యైకమంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. శత్రువులంటే రాగద్వేషాదులు, కామక్రోధాదులు అనేటువంటి శత్రువులు పలాయనం చిత్తగిస్తారు ఈ నామప్రభావం చేత అంటున్నారు. శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం. ఉపనిషత్తుల్లోనూ ఇతర శాస్త్రముల్లోనూ దీని యొక్క మహిమను చక్కగా వర్ణించినారు. ఇది మహత్తరమైనటువంటి ప్రభావం కలిగిందని. సంసారోత్తార మంత్రం, సాగరం సముద్రాన్ని దాటిస్తుందండి ఇది, సంసార సముద్రం. సంసారోత్తార మంత్రం సముచిత సమయే సంఘ నిర్వాణ మంత్రం. సర్వైశ్వర్యైకమంత్రం జీవునకు కావలసినటువంటి సమస్త ఐశ్వర్యములు, ఐశ్వర్యములు అంటే ఈ సద్గుణములు మొదలైనటువంటి అన్నమాట, ప్రాపంచిక ఐశ్వర్యములు ఈ రెండు కూడా, లౌకిక పారలౌకిక ఫలితములు రెండు కూడా లభిస్తాయన్నది. సర్వైశ్వర్యైకమంత్రం వ్యసన భుజగ, వ్యసనం అంటే దుఃఖం అనేటువంటి భుజగం, భుజగం అంటే పాము అది. సందష్ట సంత్రాణ మంత్రం అనేక దుఃఖములని కాటు వేస్తున్నదండి జీవుల్ని, దానికి దివ్యమైనటువంటి ఔషధం ఇది. ఇప్పుడు పాము కరుస్తే దానికి విరుగుడు ఏదో మందులు ఉంటాయి కదండి, మంత్రములు మందులు ఇవన్నీ ఉంటాయి, అటువంటిది అన్నమాట ఇది. దుఃఖములనేటువంటి పాముల చేత కరవబడినటువంటి వారికి దివ్యమైనటువంటి ఔషధం ఇది. వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే, జిహ్వే అంటే నాలుక. ఓ నాలుక గారు ఎందుకు అనవసరమైనటువంటి లోకాభిరామాయణం అంతా పెట్టుకుంటారు, వ్యర్థమైనటువంటి వాక్యములను విడిచిపెట్టి ఇటువంటి దివ్యమైన మంత్రాలను కొంచెం జపం చేయండి. కృష్ణ మంత్రం, రామ మంత్రం, శివమంత్రం, నారాయణ మంత్రం, ఇటువంటి అనేకమైనటువంటి దివ్యమైన నామములనే మంత్రాలు ఉన్నాయి, ఎందుకు జపం చేయకూడదు? నాలుకకి ఏమైనా ఉచ్చరించరానటువంటిది ఏమైనా ఉన్నదా చెప్పండి? చక్కగా ఉచ్చరించగలదు, ఎటుపడితే అటు తిరుగుతుంది నాలుక. మరి ఎందుకు మంచి వాక్యములు మంచి నామములు ఎందుకు ఉచ్చరించకూడదు? వృధాగా వ్యర్థమైనటువంటి ఈ ప్రాపంచిక విషయాలు ఎందుకు మాట్లాడుకుంటావని నాలుకను సంబోధిస్తున్నాడు. జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. అది మనస్సుని సంబోధించాలండి, అది
సాధకుడైన వాడు మనస్సును చక్కగా బుజ్జగించి లాలించి దానికి హితబోధ చెయ్యాలది. ఆ హితబోధ ఇంకొక వాక్యం చెప్తాను వినండి. ఓ మనస్సా, రెండు చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు కళకళలాడుతున్నది, బ్రహ్మాండమైనటువంటి చెట్లు, నీడ పండ్లు అన్నీ ఉన్నాయండి ఒక చెట్టుకి. ఒక చెట్టుకి కొమ్మలే లేవు అసలు, ఒట్టి మోడు. ఒక చెట్టు మోడు ఉందండి, దానికి ఆకులు లేవు, కొమ్మలు లేవు, పండ్లు లేవు, ఏమి లేవు. ఓ మనస్సు అనేటువంటి పక్షి, ఏ చెట్టు నీకు కావాలను అని చెప్పి అడుగుతున్నాడండి మనస్సుని. సరే, ఆనందమూల గుణ పల్లవ తత్వశాఖ వేదాంత మోక్ష ఫల పుష్పరసాది కీర్ణం. ఇది ఒక చెట్టు అండి, వృక్షాన్ని వర్ణిస్తున్నారు. ఆనందమే మొదలు, అది ఆ వృక్షం యొక్క స్వరూపమే ఆనందం. చక్కని మోక్షం అనేటువంటి ఫలములు కాస్తున్నటువంటి దివ్యమైనటువంటి వృక్షాన్ని వదిలిపెట్టి ఓ మనస్సా, కేవలం మూడుగా ఉన్నటువంటి దాని మీద ఎందుకు వాలతావు అనే మనస్సు అనేటువంటి పక్షిని సంబోధిస్తున్నారండి. ఆనందమూల గుణపల్లవ తత్వశాఖ వేదాంత మోక్ష ఫల పుష్పరసాది కీర్ణం. చేతో విహంగ, విహంగ అంటే పక్షి. ఓ మనస్సు అనేటువంటి పక్షి, చేతో విహంగ హరితుంగ తరుం విహాయ, విహాయ అంటే వదిలిపెట్టి, సంసార శుష్క విటపే వదకింకరోషి, సాంసారిక దుఃఖములు అనేటువంటి శుష్క వృక్షంలో పడి ఎందుకు అవస్థపడుతున్నావని ఆ మనస్సును చక్కగా సంబోధన చేసి ఈ నామం యొక్క ప్రభావమును, భగవంత చింతన యొక్క ప్రభావాన్ని చక్కగా బోధిస్తున్నారు పెద్దలు ఈ మనస్సునికి. ఆ మనస్సుకి బోధించకపోతే అది వినదండి, దాన్ని బలాత్కారంగా కానీ ఇంకో విధంగా కానీ లొంగ తీయటానికి సాధ్యపడదండి. నేను పదే పదే మీకు చెప్తున్నాను, శక్తి పనికిరాదు మనస్సును గ్రహించటంలో. ఏం పనికొస్తుంది? యుక్తి. యుక్తి పనికి వస్తుందండి, ఉపాయం అది. ఆ ఉపాయం చేత మనస్సును లొంగ తీసుకోవాలండి. అది ఒకవేళ బలాత్కారంగా మీరు లొంగ తీశారా, ఇట్ మేక్స్ ఎ టెరిబుల్ రియాక్షన్, అది తిరగబడుతుందండి. అది ఏమంటే చైనే చేయదండి. అందుచేత పెద్దలండి, లాలయే చిత్తబాలకం అన్నారు. మనస్సు అనేటువంటి పిల్లవాడిని బుజ్జగించండి, చక్కగా హితబోధ చేయండి, వింటాడు. ఏం హితబోధ చెప్పండి? ఓ మనస్సా, ఎన్ని జన్మలు ఈ విషయంలో నువ్వు తిరిగావు, ఎన్ని జన్మలు ఈ బాధలన్నీ అనుభవించావు, తల్లి గర్భంలో 9 నెలలు ఇటువంటిదంతా, ముసలితనంలో బాధ, రోగముల్లో బాధ, మరణంలో బాధ, ఇవన్నీ కూడా అనుభవిస్తున్నావు కదా. దృష్ట్వా జన్మజరా విపత్తి మరణం త్రాసశ్చ నోత్పద్యతే. ఓ మనస్సా, ఎందుకు త్రాస అంటే భయపట్టలేదేమి, ఇన్ని కష్టములు ఎదురుకుండా చూస్తున్నారు కదండి. పుట్టుకతో తల్లి గర్భంలో ఎన్నో బాధలు అనుభవించాడు, తర్వాత ముసలితనంలో, రోగముల్లో, మరణములో, ఈ విధంగా జనన మరణ రూపమైన క్లేశములన్నీ అనుభవిస్తూ కూడా వీడేం చేస్తున్నాడు, ఆహా లైఫ్ ఈజ్ హ్యాపీనెస్, ఎంటైర్ సన్షైన్ అని చెప్పి వీడు అంటున్నాడు అండి. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? దుఃఖాలయం అంతే. ప్లీజ్ డిస్క్రైబ్ ది వరల్డ్ అని చెప్పి అడిగితే మహానుభావుడు అండి ఏం చెప్పినారు, దుఃఖాలయం, దుఃఖం అనేటువంటి దానికి మందిరం అది దుఃఖాలయం. చూడండి, రామాలయం, కృష్ణాలయం, శివాలయం అని మనం అంటలేదు, మందిరం అన్నమాట. శివునికి మందిరం, రామునికి మందిరం. ఈ ప్రపంచం ఎటువంటిది? దుఃఖాలయం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో పేర్కొన్నారంటే ఎంత ఎక్స్పీరియన్స్తో చెప్పిన మాట అండి ఇది. పైకి ఏదో సుఖంగా ఉన్నట్టు నటిస్తున్నారే కానీ ఆ లోపలండి ఎన్ని క్లేశములు, ఎన్ని తాపత్రయాలు, ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో భగవంతునికి తెలుసు అండి అది. సరే, అందుచేత దుఃఖాలయం అశాశ్వతం అని భగవద్గీతలో చెప్పినారు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఇంకొక చోట ఏం చెప్పినారు తెలుసండి, అనిత్యం అసుఖం లోకం వినేష్. అంతే, రెండు విశేషణాలు ఒక చోట 8వ అధ్యాయంలో ఇది చెప్పారు, దుఃఖాలయం అశాశ్వతం. మరల ఇంకొక అధ్యాయంలో ఏం చెప్పినారు, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. 8వ అధ్యాయం సార్, అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. 9వ అధ్యాయంలో మళ్ళీ రిపీట్ చేశారండి ఈ ప్రపంచం యొక్క స్వరూపాన్ని. ఏమిటి చెప్పండి? అనిత్యం, అనిత్యం, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, ఇట్ ఈస్ టెంపరీ. అసుఖం, చూడండి మళ్ళీ సుఖం తక్కువగా ఉంది, దుఃఖం ఎక్కువగా ఉంది. నాయనలారా కొంచెం బాగా గమనించండి. సరే, ఏనాడో చేసినటువంటి కర్మ చేత ఈ శరీరం వస్తున్నదండి. ఆత్మన కిం నిమిత్తం దుఃఖం అన్నాడు ఎవరో శంకరాచార్య. జీవునికి అసలు దుఃఖం ఎందుకు వస్తుందంటే శరీర పరిగ్రహాత్, అది శరీరం ఉన్నందువల్ల ఈ దుఃఖాలన్నీ వస్తున్నాయి. రాత్రి నిద్రలో దుఃఖం ఎక్కడ చెప్పండి? మీరు హాయిగా సుషుప్తి అంటే అన్కాన్షియస్, అన్కాన్షియస్గా మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు మీకు దుఃఖాలు ఎక్కడున్నాయి? మేలుకోగానే పొద్దునే అన్ని యాతనలు, అన్ని తాపత్రయాలు, గొడవలన్నీ నెత్తినొచ్చి పడతాయి. సరే, కనుక ఈ ఉపాధి అయితే దీన్ని చంపమని అర్థం కాదు, ఈ ఉపాధిని తొలగించమని అర్థం కాదు. ఇది ఉండవచ్చును, బట్ హ్యావ్ నో అటాచ్మెంట్, అది దీంతో సంఘం. చూ, దీని పేరే విభాగం అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. తగులుకోబాక, ప్లీజ్ డివైడ్ ఆత్మ అనాత్మ,
ఏ సత్యము అసత్యము, దృక్కు దృశ్యము, క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండు కలిసిపోయినాయి. కలిసిపోయేప్పటికీ దుఃఖాలన్నీ కలుగుతున్నాయి. కలిసినప్పటికీ అది సెపరేట్గా మనం భావన చేయాలండి. శరీరం ఉండవచ్చు, మనస్సు ఉండవచ్చు, బుద్ధి ఉండవచ్చు, కానీ అది నేను అని అనుకోకూడదు. సరే, మమ అహం ఈ రెండు కూడానండి మానవుని బంధిస్తున్నాయండి. అది అహంకారం మమకారం అది. అందుచేత ప్రపంచంలో ఉండవచ్చును, సంసారంలో ఉండవచ్చును, గృహస్థాశ్రమంలో ఉండవచ్చును, శరీరం ఉండవచ్చును, కానీ ఇవన్నీ కూడా మనం కాదు అని అనుకోవాలి. సరే, మనం ఎవరు? చిదానంద రూప శివోహం శివోహం, అదండి మన స్వరూపం. సత్చిత్ ఆనందం, ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బ్లిస్, అది అదేనండి మన యొక్క స్వరూపం. అది ఆ స్వరూపంలో నిలకడ కలగటమే జ్ఞానం. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ వర్ణిస్తున్నారే, ఆ ఆత్మజ్ఞానం అంటే ఏమి? తన యొక్క స్వరూపాన్ని తిరిగి ధ్యానం చేసి చక్కగా జపం దాంట్లో నిలకడగలిగి అనుభవించాలి. అది దాని పేరండి సూపర్ కాన్షియస్ అంటారు. ఇప్పుడు మనం ఉన్నది ఏమంటే తెలుసండి, కాన్షియస్ అంటే జాగ్రత్త. జాగ్రత్తలో అందరూ ఉంటున్నారు, మానవులే కాదు పశువులు కూడా జీవిస్తున్నాయండి జాగ్రత్తలో. అది ఒక పెద్ద గొప్ప విషయం కాదు. దేనిలో జీవించాలంటే సూపర్ కాన్షియస్ అంటే జాగ్రత్త సుషుప్తి. అది జాగ్రత్తలో ఉండి ఆ చక్కని సమాధి స్థితిలో కనుక మనస్సు నిలకడగలిగితే అది ఎంత ఆనందం మానవుడు అనుభవిస్తాడో అది అనుభవించిన వారికే తెలుసున్నది. కనుకనే రాజ్యములు కూడా త్యాగం చేసిన ఇన్స్టెన్సెస్ కొన్ని ఉన్నాయండి. ఆ ఆత్మజ్ఞానంలో నిలకడగలిగి భగీరథుడండి, సాక్రిఫైస్ ది హోల్ కింగ్డమ్, అంతే వదిలిపెట్టేసినాడు, రాజ్యం అంతా వదిలిపెట్టాడు బుద్ధుడు వలె. ఎందుకు వదలాలి చెప్పండి? బ్రెయిన్ ఉంది కదా, మెదడు ఉంది కదా, ఆలోచన ఉంది కదా, ఇన్ని విషయ సుఖములతో కూడినటువంటి రాజ్యమును ఎవరైనా వదులుతారా? కారణం దీన్ని మించిన సుఖం అక్కడ ఉందండి. అది ఈ రాజ్య సుఖం ఏమిటండి? ఇదంతా స్వప్న సుఖం. అది రాత్రి కల వచ్చింది, ఆ కలలో ఎన్నో ఆనందాలు అనుభవిస్తున్నారు, మేలుకుంటే జీరో చూచారు, అంత శూన్యమైపోయిందండి. ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ ఇంద్రియ సుఖాలు. అది రాజ్య సుఖం కానీ ఏ సుఖమైనా దేంతో అనుభవిస్తున్నారు చెప్పండి? ఇంద్రియములతో. భగవంతుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఇంద్రియాతీతుడు, ఇంద్రియములకు అతీతంగా. ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన జయ శత్రు మహాబాహో కామరూపం దురాసదం. భగవంతుని యొక్క స్థానం ఎక్కడ? బుద్ధేహ పరం, బుద్ధికి సాక్షిగా ఉన్నాడు. ప్రపంచం అంతా ఎక్కడుంది? బుద్ధికి లోబడి ఉన్నది. సరే, ఈ బ్రహ్మాండమంతైన బుద్ధికి లోబడినది పరమాత్మ ఈజ్ ఎ విట్నెస్. అది ఈ బ్రహ్మాండమునకు బుద్ధికి ఇదంతా సాక్షిగా ఉన్నాడు. మరి ఆ స్థితిలో ఎంత ఆనందం కలుగుతుందో నిజంగా అనుభవించిన వారు చెప్పాల్సిందేనన్నది. కనుకనే మహాత్ములు ఆ సమాధి స్థితిలో ఉండి ఆ ఆత్మస్థితిలో నిలకడ కలిగి ఉండి వర్ణించలేకపోయినారు. దే కుడ్ నాట్ డిస్క్రైబ్ ఆర్ ఎక్స్ప్లెయిన్, అది చెప్పలేరండి. వాచావక్తుం అశక్యం శంకరులు, ఇట్స్ ఇంపాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ అన్నారు. ఆ స్థితిని అనుభవించాల్సిందే. వాచా వక్తుం అశక్యమేవ మనసా మంతుం నవా శక్యతే, మనసుతో ఊహించడానికి కూడా లేదంటున్నారు. స్వానందామృత పూర పూరిత పర బ్రహ్మాంబుధేర్వైభవం, ఆహా ఆనంద వైభవాన్ని నేను ఎట్లా వర్ణించేది. అంభోరాశి విశీర్ణ వార్షిక శిల, అది ఉపమానం ఎట్లా ఉంటుందంటే వడగళ్ళు సముద్రంలో పడినేటండి. ఆకాశం నుంచి వడగళ్ళు సముద్రంలో పడితే ఏమైపోతుంది అని అడిగారు శంకరులు. ఏమవుతుంది? లైవ్ అయిపోతుంది. చూడు, ఆ నీళ్ళలో అట్లాగే కరిగిపోతుంది. అదేవిధంగా నా మనస్సు పరమాత్మ అనేటువంటి మహాసముద్రంలో లైవ్ అయిపోయింది. ఇక నేను ఎట్లా వర్ణించేది అంటున్నారు. అంభోరాశి విశీర్ణ వార్షిక శిలా భావం భజన్మే మనో యశ్యాం శ్యాం శలవే విలీన మను మధున నందాత్మన నిరుతిం. కాబట్టి ఎంత శీఘ్రంగా దైవత్వాన్ని పొందటానికి మనం ప్రయత్నం చేయాలో బాగా ఆలోచించుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంతే. వార్ధక్యం అని చెప్పి వాయిదాలు వేయద్దండి, డోంట్ పోస్ట్పోన్. అది రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియనప్పుడు ఈ విధంగా వాయిదాలు వేయటం మంచిదేనా చెప్పండి? ఏ ప్రమాదం, ఏ అననుకూల పరిస్థితి, ఏ అనారోగ్యం కలుగుతుందో ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అవకాశములు చక్కగా ఉన్నాయి. ఇప్పుడే ఆ ధ్యానము, జపము, ప్రార్థన, పరోపకారం ఇటువంటివన్నీ కూడా ప్రారంభం చేయాలండి. పుణ్య సంపాదన, పుణ్యమనేటువంటి ధనం ఆర్జించడానికి త్వరపడవాలి అది. ఎందుకంటే ఆ ధనం కనుక లేకపోతే ప్రయాణంలో చాలా ఇబ్బంది అవుతుందండి. ఏం ప్రయాణం? మోక్ష ప్రయాణం, పరలోక ప్రయాణం. ప్రతి వారికి కూడా ఒక ప్రయాణం ఉందండి, దాని పేరు దీర్ఘ ప్రయాణం. చిన్న చిన్న ప్రయాణాలు అందరికీ ఉన్నాయండి, ఇది బస్సు ప్రయాణం, రైలు ప్రయాణం ఇవన్నీ. కానీ దీర్ఘ ప్రయాణం ఒకటి ఉన్నది, ఎప్పుడు కన్ను మూతబడుతుంది. ఆ కన్ను మూతబడిన తర్వాత ఆ ప్రయాణంలో ఎవరండి రక్షించేది చెప్పండి?
బంధువులు రక్షిస్తారా? ఇంకా ఎవరైనా ఎవ్వరు కాపాడలేరు. కనుక ఆ భగవద్భక్తి పుణ్య సంపాదన శీఘ్రంగా చేసుకోవాలండి. ఒక భక్తుడండి కాళికాదేవి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ఈ వాక్యం చెప్పాడండి. అమ్మా దేవి, బాల్యకాలం అంతా నాశనం చేశా, నిన్నొక్కసారి నేను స్మరణ చెయ్యలేదు. శిశవు, శిశవు అంటే బాల్యకాలం. నాసీద్వాక్యం జననే తవ మంత్రం ప్రజపితం, నీ మంత్రం జపం చేయలేదు, బాల్యకాలం వృధా అయిపోయింది. కిషోరే అవిద్యాయాం విషమ విషయే తిష్టతి మనః, యవనకాలమంతా అవిద్యలో ఈ విషయ వ్యామోహంలో పడిపోయినాను, నేను వృధా చేసుకున్నాను. ముసలివాడండి, సరే, ఒక ముసలివాడు దండం పెట్టి కాళికాదేవిని ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా దేవి, బాల్యకాలం అంతా నిన్ను స్మరణ చేయక వృధా చేసినాను, యవనకాలం అంతా విషయభోగముల్లో పడి నాశనం చేశాను. కిషోరే అవిద్యాయాం విషమ విషయే తిష్టతి మనః, ఇదానీం, ఇదానీం అంటే ఇప్పుడు, ఇప్పుడంటే ఏమి చెప్పండి, వార్ధక్యం ముసలితనంలో. ఇదానీం భీతోహం, నాకు భయం వేస్తున్నది ఇప్పుడు ముసలితనంలో. ఏమని, దేని గురించి భయం? మహిష గళ ఘంటా ఘనరవాన్, అది మహిష అంటే ఇదండి దున్నపోతు, దున్నపోతు యొక్క మెడలో గంట ఎప్పుడు మోగుతుందిరా దేవుడా అని భయంగా ఉందటండి. ఏమిటి చెప్పండి ఆ దున్నపోతు? ఆ యముని యొక్క వాహనం అండి, సరే, యముని యొక్క వాహనం. అది గంట, మెడలో గంట ఉంటుంది, ఆ వాహనం అది వెనక వస్తే గంట మోగుతుందండి. ఎప్పుడు గంట మోగుతుందా అనగా ఎప్పుడు యమధర్మరాజు వస్తాడా అని చెప్పి నాకు భయం కలుగుతున్నది అంటాడు చూడండి. ఇదానీం భీతోహం మహిష గళ ఘంటా ఘనరవాన్ నిరాలంబో లంబోదర జనని కమ్యామి శరణం. అమ్మా ఇప్పుడైనా నా మీద కరుణ కలిగి నేను శరణు వేడుతున్నాను, మీరు కరుణ కలిగి నన్ను రక్షించండి అని ప్రార్థన చేస్తున్నాడండి. అందుచేత ఆలస్యం చేయకూడదు. ప్రపంచంలో ఏది ముఖ్యమో అది ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోవాలండి. ఎన్నో వస్తువులు ఉన్నాయి, బట్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ పర్మనెంట్, విచ్ ఈజ్ వాల్యుబుల్ అండ్ విచ్ ఈజ్ ప్రెషస్, అది చెప్పండి. అనేక వస్తువులు ఉన్నాయి, ఏది మానవుని కాపాడే చెప్పండి. అది ఆ ఒక్క విషయం మనం ఆలోచించుకుని ముందుకి కొనసాగుతాం. మహాభారత యుద్ధం జరగబోతున్నదండి ఇంకా కొద్ది రోజుల్లో. మహాభారత యుద్ధం, ఇద్దరు వ్యక్తులు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారండి. ఎవరో తెలుసండి, అర్జునుడు దుర్యోధనుడు. ఇద్దరు కృష్ణ పరమాత్మ ఇంటికి వెళ్ళారండి. దేని కొరకు తెలుసండి? సహాయం కోసం, యుద్ధంలో సహాయం కోసం. ఇద్దరు ఒకే సమయంలో కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. కృష్ణ పరమాత్మ పండుకున్నారండి, పండుకొని కళ్ళు మూసుకున్నారు. అప్పుడు ఇద్దరు అక్కడికి వెళ్ళి ఏమి చేయాలి? వారితో మాట్లాడాలంటే పండుకున్నారు, లేచిన తర్వాత మాట్లాడాలి. లేచిన తర్వాత మాట్లాడాలంటే మొట్టమొదటి ఛాన్స్ నాకు రావాలి అని దుర్యోధనుడు, ఏమండి మాట్లాడేది ఏమిటి చెప్పండి, మాట్లాడేది నోరు కదా, నోటికి దగ్గరగా కూర్చుంటే మనకి ఫస్ట్ ఛాన్స్ వస్తుంది అని అనుకున్నాడు ఎవరు, దుర్యోధనుడు. అందుచేత తల దగ్గర కూర్చున్నాడండి ఎవరు, దుర్యోధనుడు. లేవంగానే కన్ను నన్ను చూస్తుంది, నోరు నాతో మాట్లాడుతుంది అని చెప్పేసి ఎవరు, దుర్యోధనుడు, కృష్ణుడు తల దగ్గర. ఇక అర్జునుడు, నీ పాద కమల సేవయు, మహాత్మా నీ పాదముల దగ్గర నేను కూర్చుంటానని పాదముల దగ్గర కూర్చున్నాడు అర్జునుడు. కృష్ణుడు లేవంగానే అమాంతంగా కూర్చున్నారు, ఎదురుగుండా అర్జునుడు కనిపించాడండి. ఈ తలవైపు చూడలేదండి, ఎదురుగుండా అర్జునుడు. అర్జునుడు గారు బాగున్నారా, క్షేమమా కుశలమా అని ఈ విధంగా ప్రశ్న చేస్తున్నా, అసలు ఎందుకు వచ్చారు అని కృష్ణుడు అడిగితే, స్వామి యుద్ధం జరగబోతున్నది, మీ సహాయం కోసం వచ్చాను అన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ రెండు చెప్పినారు, నా సైన్యం ఆర్ నేను, నా సైన్యం కానీ లేక నేను, ఈ రెండిట్లో ఒకటి కోరుకోండి. దుర్యోధనుడు గుండె బద్దలవుతున్నది, ఆయన ఈ సైన్యం కోరుకోవాలని వచ్చాడండి, కృష్ణుని యొక్క సైన్యం తీసుకుపోవాలని చెప్పి ఆయన వచ్చారు. ఈయన అర్జునుడికి మొదటి ఛాన్స్ వచ్చింది మాట్లాడటానికి, మరి ఈయన సైన్యం కోరుకుంటే వీరికి లేదండి. అందుచేత అర్జునుడు సైన్యం కోరకుండా ఉంటే బాగుండని ఆయన సంకల్పిస్తున్నాడండి ఎవరు, దుర్యోధనుడు. వీరు దానికి తగినట్టుగానే, కృష్ణ మీ సైన్యం నాకెందుకు, మీరొక్కరున్న మా వైపు ఉండండి అన్నారండి ఎవరు, అర్జున్. దుర్యోధనుడు ఎంత ఆనందపడ్డాడంటే, డానియల్ హ్యాస్ కమ్ టు జడ్జ్మెంట్ అనుకున్నాడు. ఆహా అద్భుతంగా అర్జునుడే రామరామ, కృష్ణుడు ఒక్కడిని కోరి సింగిల్ సింగిల్ కోరుకున్నాడు, నాకు ఎంత సైన్యం కోరుకుంటాను నేనని వెనక్కి తిరిగి చూచాడు కృష్ణుడు. ఏమండి దుర్యోధనుడు గారు ఎప్పుడు వచ్చారు, ఏం కదా బాగున్నారా అని, అంత బాగున్నావు ఎందుకు వచ్చారని, మీ సైన్యం మాకివ్వండి అన్నాడు యుద్ధానికి సహాయం. అట్లాగే తీసుకో, అర్జునుడు నన్ను కోరుకున్నాడు, నా సైన్యం నువ్వు తీసుకొని ఏ ఇద్దరు వెళ్ళిపోయినారండి. అనగా దుర్యోధనుడు గూడ్స్ పెట్టెలు తీసుకుపోయినాడు, అర్జునుడు ఇంజిన్ కొట్టుకెళ్ళాడండి ఆయన.
ఏమండి గూడ్స్ పెట్టేలు ఎందుకంటే ఊరికాడ పడి ఉంటాయి ప్లాట్ఫారం మీద, దాన్ని కదిలించేది ఎవరు చెప్పండి? ఈ డైనమిక్ ఎనర్జీ అర్జునుడు కోరుకున్నారండి. కృష్ణ పరమాత్మ అంటే సామాన్యుడు కాదండి, ప్రపంచంలో సచ్చిదానంద స్వరూపుడు, అది ఉంటేనే తక్కిన అన్ని కదులుతాయండి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. మన 9వ అధ్యాయంలో అర్జున, నేను ఊరికెట్ట కూర్చుంటే చాలు అధ్యక్షుడుగా ఈ ప్రకృతి అంతా తన పని నెరవేరుస్తున్నదని చెప్పారు కదండి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. అది కనుగా ఇవిడు ఏది ముఖ్యం చెప్పండి. ప్రపంచంలో అనేక వస్తువులు ఉన్నాయి కానీ అవన్నీ ఈ మాయలో, అజ్ఞానంలో, ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులు, జడమైనటువంటి వస్తువులు. చైతన్యమైన వస్తువు ఒక్కటే ఉందండి, ఏమిటి? అందరి హృదయంలో వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మ. సర్వస్య చాహం హృది, హృది అంటారు ఇది. వాట్స్ రెసిడెన్స్ చెప్పండి, భగవంతుడు ఎక్కడ ఉంటున్నారు? సర్వస్య చాహం హృది, హృది అంటే ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్. అది అందరి యొక్క హృదయంలో నేను కాపురం ఉంటున్నానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అది ఆ చైతన్యం అనేటువంటి దాన్ని కనుక తెలుసుకుంటే మన జీవితం సఫలమైపోతుంది. అది ఎక్కడున్నదో దాన్ని ఎవరు తెలుసుకుంటారో, అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దన. ఎవరు తమ హృదయంలో ఉన్నటువంటి జనార్దన్ని తెలుసుకుంటారో వారికి ఏం లాభం? ఐశ్వర్యము, లాభము, సంపద ఇవన్నీ కూడా లభిస్తాయి. భగవద్గీత అంత పూర్తయిన తర్వాత సంజయ్లో వారు చెప్పిన లాస్ట్ వర్స్ జ్ఞాపకం పెట్టుకోండి, దాని పేరు ఏకశ్లోకి. ఏం చెప్పినారు? చివరి శ్లోకం అండి, ది వెరీ లాస్ట్ వర్స్ ఆఫ్ భగవద్గీత. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ. అది ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడైనటువంటి అర్జునుడు ఉంటారో అక్కడ శ్రీ, ఐశ్వర్యం, సంపద, విజయం, ధర్మం, నీతి ఇవన్నీ కూడా తాండవిస్తుంటాయని శ్రీకృష్ణ సంజయులు వారు చెప్పారని కదండి. ఆ శ్లోకం కంఠస్థం చేయండి, హ్యావ్ ఫెయిత్ అపాన్ ఇట్. అది దాని మీద విశ్వాసం కలిగి ఉండాలండి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఇక అధ్యాయంలో మనం ప్రవేశిస్తాం. ఈరోజు అధ్యాయం 16 దైవాసుర సంపత్ విభాగ యోగం. ఏంటి దాని అర్థం చెప్పండి? దైవ అసుర సంపద్ విభాగ యోగం. దైవ సంపద, అసుర సంపద రెండు ఉన్నాయండి. సంపద అంటే ఏమిటి చెప్పండి? వెల్త్. వెల్త్ అంటే ధనం, దైవధనం, అసురధనం. దైవధనానికి చక్కని గుణాలండి 26. 26 సుగుణములు పేర్కొంటారండి శ్రీకృష్ణ పరమాత్మ. దాని మొదలు అభయం. అది అభయం అని చెప్పి మొదలుపెట్టి 26 సుగుణములు చెప్తారు. ఇక అసుర సంపద, ఈ అందరికీ తెలుసు కదండి, హీనమైనటువంటి గుణాలు, దంభం, దర్పం, అభిమానం, మోహం, ఇవన్నీ కూడానండి అసుర గుణాలు. ఆ దుర్గుణములు కలిగి ఉంటే అసురులు సంపద అంటారట. చూడండి, రాక్షసులకి, అసురులకి, వీళ్ళకి ఈ పాడుగుణాలు సంపదట. చూడండి, మంచివారికి మంచి గుణాలు ఎట్లా సంపదో, వీళ్ళకి, అసురులకి ఈ దుర్గుణాలే సంపద. కాబట్టి ఈ అసుర సంపద అనేటువంటి మానవుడు తిరస్కరించి దైవ సంపదను స్వీకరించాలి, అప్పుడు మాత్రమే హృదయం శుద్ధమవుతుందండి. ఇది నోటి మాటలతో వస్తుందండి. అందుచేత యూ హ్యావ్ టు ఫైట్. అది యుద్ధం చేయాలండి, ఈ ఇంద్రియములతో, దుర్గుణములతో యుద్ధం చేసి గెలవాలి. అది ఇప్పుడు ఈ మోక్ష మార్గంలో ఎవరైనా ప్రవేశిస్తే యుద్ధం అనే యుద్ధంలో పాల్గొనాలండి. యుద్ధం అనేది ఇద్దరిలో లేదండి, ఇద్దరిలో లేదు యుద్ధం. ఎవరో తెలిసిన జీవన్ముక్తులైనటువంటి మహానుభావుల్లో యుద్ధం లేదండి, ఎందుకంటే వారు యుద్ధంలో గెలిచేశారు. దే హావ్ కాంక్వర్డ్ ది ఫెలోస్, అది ఎనిమీస్. శత్రువుల్ని జయించేశారు కాబట్టి జీవన్ముక్తుల్లో హృదయంలో ఇంకా యుద్ధం లేదండి, ఎందుకంటే దే హావ్ ఫినిష్ ది క్వారల్. అది ఆ యుద్ధం అయిపోయిందండి. అజ్ఞానుల్లో కూడా యుద్ధం లేదండి, ఎందుకంటే వాళ్ళు అసలు శత్రువు ఉన్నాడనే విషయం కూడా తెలుసుకోలేరు. సరే, ఇప్పుడు ఇంట్లో దొంగ వచ్చాడు, వీడు దొంగ అని కనిపెట్టబోతే వాడు ఏం చేస్తాడు? చేయరాని పనులన్నీ చేసేస్తాడు. అజ్ఞానుల యొక్క పరిస్థితి అట్లా ఉంది. అది వాడు కనిపెట్టలేదు వీడు దొంగనే, అందుచేత అంత సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి అజ్ఞాని తెలుసుకోలేదు, వారిలో యుద్ధం లేదు. జీవన్ముక్తుడు తెలుసుకుని జయించినాడు, వారిలో యుద్ధం లేదు. మరి ఎవరి హృదయంలో యుద్ధం జరుగుతుందో తెలుసండి, ముముక్షు. అది హౌ టు రీచ్ సాల్వేషన్, మోక్షం ఏ విధంగా పొందుతాననేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వారి యొక్క హృదయంలో ఈ యుద్ధం జరుగుతుంది. సరే, మంచికి చెడ్డకి, ధర్మానికి అధర్మానికి, నీతికి అవినీతికి ఈ విధంగా యుద్ధాలు జరుగుతుంటే ఎవరు గెలుస్తారు చెప్పండి?
అనేక జన్మల నుంచి శక్తిని కూడగట్టుకున్నాయండి. ఏది? అసుర ప్రభుత్వం. ఆనాడు ప్రహ్లాదుడు ఇదే వాక్యం చెప్పినారు. నాన్న, లోకాలన్నీ జయించేసావు, ఏమి లాభం అన్నాడు కదండి హిరణ్యకశిపుడు తన తండ్రితో. లోకములన్నీయు గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువ నేరవు, నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రులారురన్. ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర. ఎంత చక్కని వాక్యం నాన్న, అన్ని లోకాలు జయించినావు, వాట్ ఫర్? అది నీ హృదయంలో శత్రువులు ఉన్నారు, వారిని జయించవయ్యా ముందు అని చక్కని వాక్యం చెప్పారు ప్రహ్లాదుడిది. కనుక ఈ యుద్ధం శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు వర్ణించబోతున్నారు, ఆత్మానాత్మ యుద్ధం. శంకరాచార్యులు వారు ఏం చెప్పారు తెలుసండి? వివేక చూడామణి అనే అద్భుతమైన గ్రంథంలో రాసిన వాక్యం అండిది. అకృత్వా శత్రు సంహారం. ఎవరైనా నేను రాజు అని అనుకుంటే ఆ రాజత్వం నిజంగా లభిస్తుందా చెప్పండి? ఊరికే నోటితో అంటే లభిస్తుందా అంటున్నారు. అది అకృత్వా శత్రు సంహారం, శత్రువుల్ని ఓడించకుండా. అగత్వా కిల భూశ్రియం రాజాహమితి శబ్దాన్నో రాజా భవితుమర్హతి. అది నేను రాజుని ఎవరైనా అంటే రాజ్యత్వానికి అర్హుడేనా? ఆయన శత్రువుల్ని జయించాడా? పరప్రభుత్వం పరదేశ ఇతరులు ఆక్రమించుకుని దాన్ని పొందినాడా అని అడుగుతున్నారు శంకరాచార్య. అకృత్వా శత్రు సంహారం, శత్రువుని ఓడించవలను, అదే ఓడించకపోతే రాజు ఎట్లా అవుతాడు? అగత్వా అఖిల భూశ్రియం రాజాహమితి శబ్దాన్నో రాజా భవితుమర్హతి. కాబట్టి రాజు అని ఎవరైనా అనుకుంటే శత్రువుని ఓడించాలి. ఏమండి, ఇప్పుడు జీవుని యొక్క హృదయంలో శత్రువులు ఉన్నారండి. ఎవరు? ఈ దుర్గుణములు. ఈ దుర్గుణములు అనేటువంటి వాడిని జయించవల్లది. ఒక మహనీయుడండి ఇంగ్లీష్లో ఒక వాక్యం చెప్పారు. అది యుద్ధం, ఈ యుద్ధాన్ని, ఈ బయట యుద్ధాలు కాదండి, ఆత్మానాత్మ యుద్ధం. దానిలో ఏ విధంగా మనం ప్రవర్తించాలో చెప్తున్నారండి ఇది. శంకరాచార్య చెప్పినటువంటి వాక్యమునే ఆ అర్థమునే వీరు చక్కగా పరిపోషించి ఒక వాక్యం అండి ఇంగ్లీష్లో చెప్పినారది. మార్చ్ విత్ ది బ్యాండ్ ఆఫ్ ప్రణవ అన్నారు. ఎవరైనా యుద్ధానికి బయలుదేరేటప్పుడు బ్యాండ్ వాయిస్తూ పోతారన్నది. మార్చ్ విత్ ది బ్యాండ్ ఆఫ్ ప్రణవ అన్నారు. మనం కూడా బ్యాండ్ తీసుకుని పోదాం అన్నారు. ఏమిటి ఆ బ్యాండ్? మనకి ఓం అనే ప్రణవం. చూడు, ప్రణవనాదం చేస్తూ పద, శత్రువుని ఓడించడానికి పోదాం పదండి అంటున్నాడు. చూడండి, మార్చ్ విత్ ది బ్యాండ్ ఆఫ్ ప్రణవ, బ్లో ది కాంచ్ ఆఫ్ కరేజ్. అది కాంచ్ అంటే ఇది శంఖం అండి. యుద్ధానికి పోయేటప్పుడు శంఖాలు ఊతారండి. ఇప్పుడు కాదు, పూర్వకాలం. అది శంఖం ఊతే యుద్ధం మొదలు పెడుతున్నారన్నమాట. అది బ్లో ది కాంచ్ ఆఫ్ కరేజ్. కరేజ్ అంటే ధైర్యం. ధైర్యం అనేటువంటి శంఖాన్ని పూరించండి అంటున్నాడు. చూడండి, యుద్ధానికి బయలుదేరేప్పుడు ముముక్షు యొక్క యుద్ధం అండి ఇది. మార్చ్ విత్ ది బ్యాండ్ ఆఫ్ ప్రణవ, ప్రణవ నాదం అనేటువంటి ఆ బ్యాండ్ మోగిస్తూ పదండి శత్రువుల్ని ఓడించటానికి. ఇది బ్లో ది కాంచ్ ఆఫ్ కరేజ్, డ్రైవ్ ఆఫ్ ది ఎనిమీస్ ప్రైడ్ ఇగ్నోరెన్స్ అండ్ ఈగోయిజం. అది అహంకారం, అజ్ఞానం, మమత్వం, ఇటువంటి శత్రువులందరినీ కూడా దూరంగా తరిమి అవతల బారేయండి అంటున్నాడు. చూడండి, డ్రైవ్ ఆఫ్ ది ఎనిమీస్ ప్రైడ్ ఇగ్నోరెన్స్ అండ్ ఈగోయిజం. ఎంటర్ ఇన్ టు ది ఇల్లిమిటబుల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది ఆ భగవంతుని యొక్క ఆత్మ సామ్రాజ్యంలో ప్రవేశించండి. ఫ్లోట్ హై ది బ్యానర్ ఆఫ్ పీస్. అది శాంతి అనేటువంటి పతాకం ఆవిష్కరించండి. ఎవరైనా గెలిస్తే జెండా ఎగరవేస్తారండి. సరే, ఫ్లోట్ హై ది బ్యానర్ ఆఫ్ పీస్ అండ్ డ్రింక్ ది నెక్టార్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ. అది బ్రహ్మానందం అనేటువంటి ఆ అమృతాన్ని తాగండి అయ్యా అంటున్నారు. చూడండి, యుద్ధంలో దేశం గెలిచి ఈ అమృతాన్ని చక్కగా ఆనందించి సుఖపడండి అంటున్నారు. చూడండి, ఇది ప్రతి ముముక్షు కూడా చేయవలసిన పని అనేది. ఎవరండి యుద్ధంలో గెలిచేది? మహాపరాక్రమం, శౌరత్వం, వీరత్వం, ఆయుధములు, ఇవన్నీ కలిగిన వారు జయిస్తారే కానీ లేకపోతే తక్కిన వారు ఓడిపోతారండి. శత్రువులు చాలా భయంకరమైన వారండి. అనేక జన్మల నుంచి కూడా కూడగట్టుకున్నారు శక్తులు వీరు. నెగటివ్ ఫోర్స్ అంటారు. నెగటివ్ ఫోర్స్ అంటే విరుద్ధ వాతావరణ. ఏమిటి? ఈ మాయతో సంబంధమైనటువంటి వాతావరణం వారు కలిగి ఉన్నారు. డార్క్నెస్, ఎంటైర్ డార్క్నెస్. దాని కొరకు ఈ దివ్య జ్ఞానజ్యోతిని మనం వెలిగించడానికి ప్రయత్నం చేయాలి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధాన్ని ప్రారంభిస్తున్నారండి. యుద్ధం ఎవరికి? దైవ సంపద, అసురు సంపద వీళ్ళిద్దరు. ఆనాడు చూడండి క్షీరసాగర మథనం, ఆ కథ మీకు తెలుసు కదండి. ఎవరు గెలుస్తారు చెప్పండి? ఎవరు బలవంతులో వారు గెలుస్తారు. అదేవిధంగా ఈ దైవ సంపద కనుక మనం బాగా కూడగట్టుకుంటే, ఆ బలం కనుక ఎక్కువగా ఉంటే ఈ అసురు సంపద ఓడిపోతుందండి. అందుచేత యుద్ధం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు 26 మంది సైనికులండి.
ఈ యుద్ధానికి సిద్ధపరిచారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. 26 మంది సుగుణములు అనేటువంటి సైన్యం తయారు చేసినారు. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుందండి, ఏమనగా సైన్యం ఒక బెటాలియన్ పోతున్నది అనుకోండి, ఒక 50 మంది సైన్యం పోతున్నారు, ఫస్ట్ను ఎవరు ఉంటారు చెప్పండి? మొదట్లో ఎవరు ఉంటారో తెలుసిన క్యాప్టెన్, అది క్యాప్టెన్ అంటే నాయకుడు, మొట్టమొదట ఆయన జెండా తీసుకుని ముందు పోతుంటాడండి, వెనక ఈ సైన్యం అంతా వస్తుంటుంది. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ 26 మంది సైనికుల్ని, ఆధ్యాత్మిక సేనని తయారు చేసినారు. బట్ హూ ఈజ్ ది క్యాప్టెన్? ఎవరండి దీని క్యాప్టెన్? అభయం. అది సరే, అది ఎంత ఏరి ఏరి పెట్టారు చూడండి. క్యాప్టెన్ అంటే నాయకుడు ఎట్లా ఉంటాడు తెలుసుండి, అందరికంటే శక్తివంతుడు, బలవంతుడు, జ్ఞానవంతుడు అంతా ఎక్కువగా ఉంటుందండి వాళ్ళకి, తక్కిన వారు వారిని లీడర్గా చేస్తారు, లీడర్గా. ఇప్పుడు 26 మంది సుగుణులైనటువంటి వారిని, నాయకుల్ని తయారు చేశారు కదా సైన్యాన్ని, ఎవరు నాయకుడు చెప్పండి? 26 మంది సైన్యానికి నాయకుడిగా ఉండాలంటే ఎంత శక్తివంతమైనటువంటి వారు చెప్పండి? అభయం ఇదండి. అన్ని సుగుణముల కంటే మేటి అగ్రగణ్యుడు వీడు. ఈయన ఎవరు? నిర్భయత్వం. నిర్భయత్వం లేనిదే ఒక్క కార్యం కూడా ఎవరు సాధించలేరండి. కాళహస్తిలో ఆ ఆశ్రమం, మా ఆశ్రమానికి ముందు ఒక బోర్డు రాసామండి పెద్ద తాటికే అక్షరాలతో, బీ ఫియర్లెస్ ఇదండి మంత్రం. ఏ గ్రంథం మాత ఆశ్రమం తరఫున వేసినా కూడా బీ ఫియర్లెస్ అంటాం, నిర్భయత్వం. వివేకానంద చెప్పిన మంత్రం అండి, ధైర్యంగా ఉండండి. ఆ ధైర్యం చేత అన్ని సుగుణములు వెంట వస్తాయండి. అక్కడ కాకుండా ఏడుస్తూ కూర్చుంటే కొందరు ముఖం చూడండి, ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది, ఆమదం తాగితే ఉంటుంది చూడండి ముఖం అట్లా ఉంటుందండి. ఎవరైనా ఆమదం తాగి వాడి ముఖం చూడండి ఎట్లా ఉంటుందో, ఏడుస్తూ పోతుంటాడు ఇట్లా ఇట్లది. కనుక ఆ విధంగా ఉండకూడదండి. ఇది అర్జునుడికి మొట్టమొదట ఏం బోధించారు చెప్పండి? కృష్ణుడు భక్తి చెప్పారా, జ్ఞానం చెప్పారా, యోగం చెప్పినారా? లేదండి. ఏం చెప్పినారు? ధైర్యం. అది క్లైవ్యం మాస్మగమార్థ నై తత్వై ఉపబద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్తోత్తిష్టపరంతప. క్షుద్రమైనటువంటి హృదయ దుర్బలత్వాన్ని పారవేయండి అని చెప్పి మొట్టమొదటి ధైర్యం బోధించారు. అదండి మనకు కావాల్సింది, బీ ఫియర్లెస్. అందుచేత ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటి సుగుణం దాన్ని పేర్కొన్నారు. ఇది చాలా ముఖ్యమైనది, ధైర్యం అండి. ఇది దీని పేరు ఇంగ్లీష్లో ఆప్టిమిజం అంటారండి. ఆప్టిమిజం అంటే నేను తప్పకుండా జయిస్తాను ఏమైనా సరే, దానికి సిద్ధపడుతున్నాను అని ఆప్టిమిజం అంటే ఆ ధైర్యం అనేది వాడిని ముందుకు తీసుకొస్తుందండి. అది ఆ నిర్భయత్వమే భగవంతుని యొక్క స్వరూపం అండి, భగవంతుని యొక్క స్థానం. ఉపనిషత్తు ఉందండి, దాని పేరు బృహదారణ్యకోపనిషత్తు. దానిలో జనకుల వారి యొక్క గురువైనటువంటి యాజ్ఞవల్కుడు జనకుడితో ఏమన్నారు తెలుసండి? జనక మహారాజా, మీరు చక్కగా సాధన చేసినారు, మీరు మోక్షం పొందినారు అన్నారండి. యు హ్యావ్ అటైన్డ్ సాల్వేషన్, మోక్షం పొందినారు అనేటువంటి మాట చెప్పడానికి ఏమన్నారు తెలుసండి? అభయం వై జనక ప్రాప్తోసి. మోక్షం పొందినారని చెప్పలేదు, అభయస్థానం పొందినారు. అభయం, మోక్షం పేరే అభయం అండి. ఎందుకని మీరు అడగచ్చు, రెండవ వస్తువు ఉంటే కదా అక్కడ చెప్పండి. ద్వితీయాద్వయ భయం భవతి అంటారు ఉపనిషత్తులో. రెండవ వస్తువు ఉంటే, రెండవ మనిషి ఉంటే భయం కలుగుతుంది. అక్కడెవరు? అద్వైతం. చూసారు, సర్వం కలితం బ్రహ్మ నేహ నానాస్తి కించన. మరి అటువంటి అద్వైత స్థితిలో భయం ఎట్లా ఉంటుంది చెప్పండి? అది అందుచేత అభయం వై జనక ప్రాప్తోసి. ఓ జనకుడా, మీరు అభయాన్ని పొందినారు అంటే మోక్షం పొందినారని చెప్పి అర్థం. ఆ మోక్షస్థానం ఎటువంటి తెలుసండి? నిర్భయం. ఎందుకు? అక్కడ ఇంకొక వస్తువు ఉంటే కదా, ఒక్కటే వస్తువు సచ్చిత్ ఆనందం. అది ఆ సచ్చిదానంద వస్తువులో మరి ఒక వస్తువు లేనప్పుడు ఇంకా దుఃఖం ఎక్కడ వాడికి, భయం ఎక్కడ? అందుచేత భారతదేశంలో ఒక మహనీయులు ఇదివరకు జన్మించినారు, వారు ఇప్పుడు అస్తమించినారు. వారి పేరు రవీంద్రనాథ్ ట్యాగోర్. అదండి, వారికి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి, చాలా కొన్ని లక్షల రూపాయలు ఖరీదైన విలువైనటువంటి ప్రైజు వారికి వచ్చింది భారతదేశంలో. ఎందుకు వచ్చింది తెలుసండి? వారు పుస్తకం రాశారండి, గీతాంజలి. అది ఆ గీతాంజలి అనే గ్రంథం చాలా మెచ్చుకున్నారు పశ్చిమ దేశీయులు, దానికి ప్రైజ్ ఇచ్చారండి, నోబెల్ ప్రైజ్. ఆ గీతాంజలిలో ఒక పద్యం వారు ఎట్లా రాసినారో చూడండి. ఎవరు? ట్యాగోర్ గారు. అది ఒరిజినల్ ఇంగ్లీషు వారు రాసింది చెప్పి దాని అర్థం చెప్తాను. భగవంతునికి వచ్చి ప్రార్థన చేస్తున్నారండి ఎవరు? ట్యాగోర్ గారు. ఆ భగవంతుని యొక్క స్థానం వర్ణిస్తున్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అన్నాడు. ఏ స్థానంలో మనస్సునికి కించిత్తైనా భయము లేదో చూడండి, అక్కడ నిర్భయ స్థానం ఉండే మనస్సు నిర్భయంగా ఉంటుంది, అక్కడ రెండవ వస్తువు లేదు కాబట్టి. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ది హెడ్ ఈజ్ హెల్డ్ హై. వేర్ ది వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్. అది ఎక్కడ చిన్న చిన్న గోడలు కట్టుకుని జీవులు సంకుచితమైనటువంటి భావం కలిగి లేరో చూడండి,
అక్కడ విశాలమైన భావం అన్నమాట అది. ఈ చూడండి, ఆ జాతి, ఈ జాతి, ఈ మతము, ఈ కులము, ఈ గోడలు కట్టుకుని అవస్థ పడుతున్నారండి. ఇది అక్కడ అటువంటివి లేదండి. అందరూ ఒకే స్వరూపం అండి అక్కడ, విశ్వరూపం అది. సార్ అటువంటి స్థానాన్ని వర్ణిస్తున్నారు చూడండి. ఎక్కడ భయం అనేది లవలేశం కూడా లేదో, ఎక్కడ చిన్న చిన్న సంకుచితమైనటువంటి గోడలు జనులు కట్టుకోలేదో అంటాడు చూడండి. వేర్ ది మైండ్ హెస్, వేర్ ది వరల్డ్ హెస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్, ఫ్రాగ్మెంట్స్ అండ్ పీసెస్ బై నారో డొమెస్టిక్ వాల్స్. అది చిన్న చిన్న గోడలు కట్టుకుని ఎవరు అక్కడ సంకుచితమైన భావాలు ప్రకటించలేదో. వేర్ ది క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే ఇన్ టు ది డ్రియరీ డిజైర్డ్ శాండ్స్ ఆఫ్ డెడ్ హ్యాబిట్. అది ఎక్కడ ఇతరమైనటువంటి మానసిక అపవిత్రతలు లేవో. ఇన్ టు దట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఓ ఫాదర్ లెట్ మై కంట్రీ ఎవేక్ అన్నారు. అటువంటి దివ్యమైన ఆత్మ సామ్రాజ్యంలో, మోక్ష సామ్రాజ్యంలో మా భారతీయులు ప్రవేశించుగాక, అనుగ్రహించండి అని ఆ భగవంతుని ప్రార్థన చేశాడు. దివ్యమైనటువంటి ప్రార్థన, ఆ గీతాంజలి. ఇది ఎందుకు చెప్పినానంటే ఆ భగవంతుని యొక్క స్థానం నిర్భయ స్థానం కనుక ఎవరైనా అటువంటి నిర్భయత్వం కలిగి ఉంటే ఆల్మోస్ట్ వారికి మోక్షం వచ్చినట్టేనండి. అభయం, అందుచేత దీనికి ప్రథమ స్థానం ఇచ్చారండి, ప్రథమ అగ్రతాంబూలం. అది అగ్రతాంబూలం అంటారు చూడండి. ఈ 26 మంది సైనికుల్లో వారికి అగ్రస్థానం ఇచ్చారు. ఎవరికి? నిర్భయత్వం. అది ఈ నిర్భయత్వాన్ని గురించి ఒక చిన్న విషయం చెప్తాను. వివేకానంద స్వామి యొక్క జీవితంలో, వివేకానంద స్వామి అండి వారి యొక్క సుగుణం వర్ణించేటప్పుడు మొన్న ఏం చెప్పాను చెప్పండి, ది బ్రెయిన్ ఆఫ్ శంకర, ది హార్ట్ ఆఫ్ బుద్ధ, ది ఫియర్లెస్నెస్ ఆఫ్ వివేకానంద అని చెప్పాను, జ్ఞాపకం ఉందా మీకు? వివేకానంద వచ్చినప్పుడు వారిలో ఉన్న ప్రధానమైన సుగుణం ఏమిటో తెలుసండి, నిర్భయత్వం. పశ్చిమ దేశం వెళ్ళి భారతదేశం యొక్క ఈ ఆధ్యాత్మిక తత్వం అంతా చక్కగా డిండిమో భేరి మోగించాడండి, వేదాంత భేరి. ఎంత ధైర్యం చెప్పండి వారికి. నిర్భయత్వం నిజంగా తాండవిస్తుంటుందండి వారి యొక్క జీవితంలో మనం చూచుంటాం. ది ఫియర్లెస్నెస్ ఆఫ్ వివేకానంద. వివేకానంద స్వామి సన్యాసం తీసుకుని భారతదేశంలో ప్రచారం చేస్తున్నారండి, అక్కడక్కడ చక్కగా ఉపన్యాసాలు చెప్తున్నారు. ఒకసారి ఒక పట్టణంలో ఉపన్యాసం అంతా పూర్తయిన తర్వాత అక్కడ ఆహ్వాన సంఘం వారు వారిని ఇంకొక ఊరు వారు పోతుంటే సెండ్ ఆఫ్, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చారండి, రైల్వే స్టేషన్కి. ఎవరిని సెండ్ ఆఫ్ చెప్పండి? వివేకానంద స్వామి వచ్చి అప్పుడు సెకండ్ క్లాస్, ఇప్పుడు కాదండి, ఆ టైంలో సెకండ్ క్లాస్ అంటే చాలా పెద్దదండి. ఎవరో ధనవంతులు, ఉద్యోగస్తులు దాంట్లో ప్రయాణం చేస్తుంటారు పూర్వం. ఆ సెకండ్ క్లాస్ టికెట్ కొని వారికి ఇచ్చారండి ఎవరు, ఈ కమిటీ వారు. ఆ సెకండ్ క్లాస్ టికెట్ వారు ఆ కంపార్ట్మెంట్లో కూర్చున్నారండి వివేకానంద స్వామి. ఆ సమయాల్లో సెకండ్ క్లాస్ అంటే అందరూ ప్రవేశించరండి, ఏదో ఎవరు ధనవంతులు అధికారులు మాత్రమే దాంట్లో, ఎవరు లేరండి, కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉంది. అప్పుడు ఎవరండి పాలకులు? పాలకులు ఎవరు తెలిసినా? బ్రిటిష్ గవర్నమెంట్ వారు. పశ్చిమ దేశీయులు బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి టైం అండి అది. వివేకానంద కంపార్ట్మెంట్లో కూర్చున్నారు, ట్రైన్ కదలబోతున్నదండి. కదలబోతుంటే ఒక దొరగారు ఎక్కాడండి దాంట్లోకి, సెకండ్ క్లాస్కి, వివేకానంద కంపార్ట్మెంట్లోకి. దొర అంటే అప్పుడు పెద్ద అధికారులు అండి వారు బ్రిటిష్. ఒక ఆయన ఎక్కాడండి, ఎక్కి కూర్చున్నారు. వివేకానంద ఇక్కడ కూర్చున్నారు, ఆ దొరగారు పక్కనే కూర్చున్నారు. ట్రైన్ కదిలిపోయిందండి, మంచి వేగంతో పోతున్నది. ఆ దొరగారికండి ఈ సన్యాసి చూడండి, కాషాయ వస్త్రాలు కూర్చుని ఈయన కూర్చున్నాడు ఇక్కడ. వారికి ఏమిటో సిగ్గుగా ఉందండి. అప్పుడు వాళ్ళ దృష్టిలో ఈ సన్యాసులు అంటే బెగ్గర్స్, బెగ్గర్స్ అని అర్థం అండి. ఎంత వీళ్ళు బిచ్చకులు వచ్చి నా పక్కనే కూర్చున్నాడని ఆ పాలకులు కదండి, ప్రభుత్వ తరఫున వారు. ఆయన కొంచెం సిగ్గుగా ఉందండి, ఈ వివేకానంద పక్కన కూర్చుంటే ఈయన ఎవరు సన్యాసి, ఈజ్ ఎ బెగ్గర్, ఈ సిట్టింగ్ బై మై సైడ్ మీ నాన్ సెన్స్ అంటున్నాడండి. ఈయనకి ఇంగ్లీష్ రాదనుకుని ఏమంటూ పేలుతున్నాడు ఆయన. వివేకానంద ఇంగ్లీష్ రాదనుకుని ఇంగ్లీష్లో తెగ తిట్టేస్తున్నాడండి, ఎవరిని, సన్యాసుల్ని, సాధువుల్ని, అందరినీ. ఈయన గారు ఓర్చుకుంటున్నారండి, వివేకానంద స్వామి లెట్ అస్ వెయిట్ అని ఈయన గారు తిట్టేస్తున్నారు. తిట్టే ఆఖరికండి వివేకానంద స్వామికి కొంచెం నిద్ర వచ్చిందండి. నిద్ర వస్తే ఆయన కాళ్ళకి బూట్ ఉందండి, కాళ్ళకి వివేకానంద, ఆ బూటు ఒక చోట వదిలినారు, పండుకున్నారండి వివేకానంద. వివేకానంద పండుకుంటే ఈ దొరగారికి ఈయన మీద కోపం కదండి, అందుచేత ఈయన అవమానం చేయాలని చెప్పి ఆ బూట్లు తీసి కిటికీలో నుంచి విసిరవతలు బారేశాడండి దొరగారు. ఓ కొట్టుకుపోయినాయి, మంచి స్పీడ్లో పోతున్నది ట్రైను, ఆ బూట్లు రెండు కొట్టుకుపోయినాయండి అక్కడ గాలికి. ఈయన గారు పండుగ నిద్రపోతున్నారు, వివేకానంద నిద్ర లేచాడు, బూట్లు చూచాడండి లేవండి అక్కడ. వరే వరే ఈయన ఇంకెవరున్నారు ఇక్కడ చెప్పండి. అందుచేత ఇందాక నుంచి అరిచాడు, ఇప్పుడు కరిచాడు ఆయన. అందువల్ల ఈయనకి ప్రాయశ్చిత్తం చేయటం మంచిదని ఆలోచిస్తున్నాడు ఎవరు, వివేకానంద. ఈ టైంలో దొరగారికి నిద్ర వచ్చిందండి. ఆ నిద్రపోయేటప్పుడు ఈ దొరగారు ఏం చేశారు తెలుసండి, తన కోటు తీసి అక్కడ తగిలిచ్చాడండి కోటు. పండుగ నిద్రపోయినాడు ఎవరు, దొరగారు.
వివేకానంద ఏం చేస్తున్నాడు తెలుసుండి, ఆ కోటు తీసి కిటికీలో నుంచి విసిరవతలు పారేశాడండి. పోయింది, కొట్టుకుపోయిందండి. కొంతకాలం కొంతసేపు అయిన తర్వాత దొరగారు నిద్రలేచారు. చూస్తే కోటు లేదండి, ఇంకెవరు, ఈయన ఒక్కడే కదా కంపార్ట్మెంట్లో. అప్పుడు మాట్లాడాడండి నోరు తెరిచి, వేర్ ఈజ్ మై కోట్ మిస్టర్ అన్నాడు వివేకానందని. వీరేమన్నారు, యువర్ కోట్ హ్యాస్ గాన్ అవుట్ టు సర్చ్ మై బూట్ అన్నాడండి ఆయన. నా కోట్ ఎక్కడ పోయిందంటే నా బూట్ వెతకటానికి పోయిందన్నాడండి. వెతుకుతున్నది ఇప్పుడు కూడా, నా బూట్ వెతుకుతున్నది అది ఇంకా. ఎంత ధైర్యం చెప్పండి, ఆ టైంలో పాలకులుగా ఉండి బ్రిటిష్ పరిపాలకులు. అయితే ధైర్యం అంటే కోట్లు పారేయమని కాదండి నేను చెప్పేది, వారికి సహజంగానే ఆ ఫియర్లెస్నెస్, ఆ నిర్భయత్వం అనేది నిజంగా వారిలో తాండవిస్తూ ఉంటుందండి. అది అది ఎవరికి వస్తుంది అనే ప్రశ్న అండి. నిర్భయత్వం అనేది ఎవరికి వస్తుందంటే పరమాత్మను తెలుసుకున్నటువంటి వారికి ధైర్యం అపారంగా ఉంటుందండి అది. ఎందుకంటే వారి యొక్క హృదయంలో ఏది సత్య వస్తువో దాన్ని చక్కగా అనుభవంలోకి పెట్టుకుంటున్నారండి మహనీయులు. అది అందుచేత ఆత్మజ్ఞానం పొందిన వారు అసలు చావును గుర్చి కూడా వారు ఏమి లెక్క చేయరండి. దే వోంట్ కేర్ ఫర్ డెత్. అది ఎందుకంటే ఏమిటి డెత్ అంటే, ఏమిటి చావు అంటే? ఇదిగో శరీరం, స్థూల శరీరం, ఒక గుడ్డ చినిగిపోయింది అవతల పారేశాం, ఎవరికైనా ఏడుపు వస్తుందా? అదేవిధంగా ఆ నిర్భయత్వం అనేటువంటిది ఆ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారికి తాండవిస్తూ ఉంటుందండి అది. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ అనేక సుగుణములో ఏరి ఏరి మొట్టమొదట్లో దీన్ని పెట్టారండి ఇది. అభయం అది ఈ అధ్యాయంలో 26 సుగుణములు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, వాటిని తెలుసుకోవటమేనండి ఈ అధ్యాయం యొక్క సారం. ఇంకా దీంట్లో ప్రత్యేకమైనటువంటి లేదు. ఆ సంపద, ఆ దైవ సంపదను గ్రహించుకుని అసలు సంపదను విడనాటమే మన యొక్క కర్తవ్యం. అందుచేత ఈ అధ్యాయం యొక్క సారం అదే. అందుచేత ఈ సుగుణములు కొంచెం ఎక్కువగా మనం విచారించడం మంచిది, ఎందుకంటే అదే ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా ఒకటి రెండు సుగుణములు విచారించి మనం ముందుకు పోదామండి. ఇది ఏంటి? అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తపార్జవం. అది దానం, దానం అంటే చారిటీ. ఎవరైనా దానం ఇచ్చేటప్పుడు అయ్యో డబ్బు, నా డబ్బు పోతున్నదే అని కొందరు అనుకుంటారండి. లేదండి, సాక్రిఫైస్, ఆ త్యాగంలో ఎటువంటి ఫలితం ఉన్నదో తెలుసండి. వీరికేమి నష్టం కలగదండి. ఒక భేదవారికి కానీ, యోగ్యునికి కానీ, సత్పాత్రకు కానీ దాన ధర్మములు చేస్తే వీరికేం తగ్గదండి. దానికి రెట్టింపుగా వచ్చి మళ్ళా సంపదలు సమకూరుతాయండి ఇది. దానం వల్ల ఏది నష్టపడేది లేదు. దాని యొక్క తత్వం తెలుసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుందండి. సాక్రిఫైస్ అది. భగవంతుడు ఏదో మనకి ఇవ్వ, ఏమీ లేనివాడు దానం అసలు చేయలేడు. శక్తి కలిగిన వారు దానం చేయటం వల్ల వారి యొక్క సంపద ఏమి తగ్గదండి. ఇంకా వృద్ధి అవటానికి మంచి అవకాశాలు ఉన్నాయండి ఇది. దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తపార్జవం అహింసా సత్యమక్రోధస్త్యాగ శాంతిరపయేషణం దయాభూతేశ్వలోలత్వం మార్ధవం హ్రీరచాపలం. ఈ 26 సుగుణాలు మీరు పుస్తకంలో చదువుకోండి, మనం అన్నీ చెప్పడానికి అవకాశం లేదు. ఇంకా ఒకటి రెండు మాత్రం ఇక్కడ సంక్షేపంగా మనం విచారణ చేస్తాం. దానం దమశ్చ, అది దమ అంటే ఏమిటి చెప్పండి? దమ అంటే ఇంద్రియ నిగ్రహం. రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ, మాత్రం రెండిటికి ఒకటే అర్థం తీసుకోవచ్చండి. శమ దమ, శమ అంటే అంతరేంద్రియ నిగ్రహం, దమ అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. అంతరేంద్రియం ఒకటేనండి, ఏమిటది? మనస్సు. మనస్సును గ్రహించడం శమం అని మన శాస్త్రంలో చెప్తారు. ఈ బాహ్యమైన చూడండి, త్వక్చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణేంద్రియములు అని బాహ్యేంద్రియములు, ముక్కు కన్ను వీటన్నిటిని నిగ్రహించడం పేరు దమ అని చెప్తారు. కానీ ఇక్కడ జనరల్గా అన్ని ఇంద్రియాలకి మనం అన్వయించుకుంటాం. దమ అంటే కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్, అది ఇంద్రియ నిగ్రహం. అది ఏ విధంగా లభిస్తుంది చెప్పండి? అది ప్రయత్నం. అది ప్రయత్నం చేసి ఆ మనస్సులో దాని ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం మీద పరిగెత్తడానికి అలవాటండి. అది అనేక జన్మల నుంచి నాలుక రుచులు కోరుతుంది, చెవి ఏదైనా వినవాలని కోరుతుంది. ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియం బహిర్ముఖంగా పోతూ కొన్ని అలవాట్లు చేసుకున్నాయండి. ఇప్పుడు దమ ఉంటే ప్లీజ్ కంట్రోల్ యువర్ సెన్సెస్. అది అడిగింది మీరు ఇవ్వబాకండి, ఇంద్రియములు అడిగింది ఇవ్వకూడదండి. సరే, అందుచేత దాంతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అది ఎంతో కష్టం అండి. ఇంద్రియాలు వీడిని లోబర్చుకున్నాయి. అందువల్ల ఒక్కొక్క ఇంద్రియాన్ని బాగా విచారణ చేసి దమ, ఇది ఆ దమ వల్ల. కానీ దమం అనేటువంటి దాన్ని ఇప్పుడు జనులు తల్లకిందులు చేస్తున్నారండి. దమం అలవాటు చేయాలని పెద్దలు చెప్తే దాన్ని తల్లకిందులు చేసి మదం అలవాటు చేస్తున్నారండి.
దమం అని చెప్పి అంటే వీళ్ళు ఇట తిప్పారండి దాన్ని, మదం అలవాటు చేస్తున్నారు అది. సరే, అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ నాయన దమం అనేది మానవుడికి శాంతిని కలుగు చేస్తుందని అయితే మీరు అడగచ్చు, ఏ విధంగా నిగ్రహించాలి అని చెప్పి. దానికి యత్రాభిలాష తన్నోనం సంత్యజ్య స్థీయతే యది ప్రాప్తయే వాంగ తన్మోక్ష కిమే తావతి దుష్కరం. ఓ రామచంద్ర, వశిష్ఠులు వారు రామచంద్రునికి చెప్పిన శ్లోకం ఉండేది. మనస్సును జయించాలంటే, ఇంద్రియాలు జయించాలంటే ఈ ఉపాయం అవలంబించండి. ఏ ఉపాయం? యత్రాభిలాష తన్నోనం. ఈ ఇంద్రియాలకి దేని మీద ఎక్కువ ఆసక్తి ఉన్నదో దాన్ని అనుభవించవద్దు. ఇంకొక సుగుణం ఉందండి, అది విచారించి మనం ముందుకు పోదాం. ఇది చాలా ముఖ్యమైన సుగుణం. దయాభూతేష్లోలత్వం మార్దవం హ్రీరచాపలం తేజ క్షమాధృతి శౌచ మద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అది దయాభూతేషు, ఇదండి ఆ ఒక్క వాక్యం చెప్పి నేను అసలు సంపదని దాని గురించి విచారణ చేస్తా. దయాభూతేషు భూతకోట్ల ఎడల దయ, ఇది శ్రీకృష్ణ పరమాత్మకి పరమ ఇష్టం అండి. ఇది ఎక్కడ ఏ అధ్యాయంలో చూసినా ఈ దీని యొక్క ప్రస్తావన చూడు. మొన్న అద్వేష్ట సర్వభూతానాం అని మొదట్లోనే పెట్టారు చూడండి. ఏ ప్రాణిని బాధ పెట్టువాక నాయన, ఇది చాలా ముఖ్యమని. ఎందుకు మీరు ప్రశ్న అడగచ్చు, ఏమండి ఎందుకు బాధించకూడదు ఒక ప్రాణిని? అయ్యా అట్లా బాధిస్తే గవర్నమెంట్ వారు ఒప్పుకోరని చెప్పటం అనేది అట్లా ఉంచండి. అసలు నైతికంగా చూస్తాం ఎందుకు మనం ఒక ప్రాణికి బాధ చేయకూడదంటే, ఈ శాస్త్రముల్లో చక్కని దానికి ఆధారం చెప్పినారు. ఏమిటి తెలుసండి? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అది మీలో ఏమున్నదో వీరిలో అదే ఉన్నది, వారిలో అదే ఉంది, పశుపక్ష్యాదులో అదే ఉంది, సమస్త చరాచర ప్రాణికోట్లలో కూడా ఒకే తత్వం, ఒకే శక్తి, ఒకే ఆత్మ, ఒకే పరబ్రహ్మం వ్యాపించున్నది. మరి వారిని కొట్టారంటే, వారిని తిట్టారంటే మీరు వారిని తిట్టినట్టు కాదు, పరమాత్మను మనం అపచారం చేసినట్టు కదండి. అందుచేతనే శ్రీకృష్ణ పరమాత్మ, అయ్యా ఇతరుల ఎడలు ఎటువంటి భావన కలిగి ఉండాలంటే, నీ ఎడల నీకు ఎంత ప్రీతి ఉన్నదో ఆ ప్రీతి ఇతరుల మీద కలిగి ఉండు అన్నారు చూడు. దీని పేరు ఆత్మౌపమ్యం అని ఆరవ అధ్యాయంలో చెప్తారు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మత. ట్రీట్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. వరులేయవియొనరించిన నరవర అప్రియముతన మనంబునకగుదానొరులకు నవిసేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్. భారతం, భారతంలో ఏం చెప్పినారు? ఇతరులు నీ ఇడల నీవు ఎటువంటి భావన కలిగి ఉన్నావు ఆ భావన ఇతరుల మీద కలిగి ఉండు. ఇప్పుడు మీకు ఆకలైంది ఏమనుకుంటారు? ఎవరైనా అన్నం పెడితే బాగుండే అని అనుకుంటున్నారా? అదేవిధంగా ఎవరైనా ఆకలితో బాధపడుతుంటే ఒక ప్రసాదం కొంచెం పెట్టండి. ఇదండి ఆత్మౌపమ్యం. ఇప్పుడు చలితో బాధపడుతున్నారు ఏమనుకుంటారు మీరు చెప్పండి? ఎవరైనా నాకు దుప్పటిస్తే బాగుండు కదా అని అనుకుంటున్నారా? అదేవిధంగా ఎవరైనా బాధపడుతుంటే భేదవాడు వారికి ఏదైనా వస్త్రదానం చూచారు? ఇదండి ఆత్మౌపమ్యం. ఇప్పుడు అసుర గుణాలు. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ. దంభం దర్పం ఇవన్నీ కూడానండి అజ్ఞాన సంబంధమైనటువంటి అసుర గుణాలు. దీన్ని త్యజించండి, బాగా విచారణ చేయండి, మనస్సును బాగా పరిశోధించండి. ఇన్ వాట్ సిచ్యువేషన్ ఇస్ మై మైండ్, నా మనస్సు ఏ పరిస్థితిలో ఉన్నదని బాగా ఆలోచించి ఆ చెడ్డను తోసివేయటానికి ప్రయత్నం చేయాలండి. ఈ అభ్యాసం లేకపోతే ఎవరు ఉన్నతిని పొందలేరది. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ నెగిటివ్ అట్మాస్ఫియర్ కూడా చక్కగా బోధించారని. మీలో చాలామంది తిరుపతి క్షేత్రం సందర్శించారు కదండి. ఆ తిరుపతి ఆ వెంకటేశ్వర స్వాములు స్వామి ఎట్లా ఉంటారు చెప్పండి. వారి విగ్రహంలో ఒక చెయ్యి ఇట్లా ఉంటుందండి, ఒక చెయ్యి ఇట్లా, ఒక చెయ్యి ఇట్లా కింద ఉంటుందండి. చూచారు వారి ఫోటోలో కూడా చూడండి మీరు, ఒక చెయ్యి ఇట్లా పైన ఉంటుంది, ఒక చెయ్యి కింద ఉంటుందండి. ఏమిటి దాని అర్థం చెప్పండి? ఓ జనులారా, రెండే మార్గములు, ఒకటి నార్త్ వర్డ్, ఒకటి సౌత్ వర్డ్, ఒకటి సుగుణములు, ఒకటి దుర్గుణములు. జాగ్రత్తగా ఆలోచించి మీ జీవితంలో ప్రవర్తించండి అని ఆ మహనీయులు చక్కగా ప్రబోధం చేస్తున్నారండి తమ యొక్క ఆ మూర్తి ద్వారా. అర్థమైందండి? రెండే రెండు మార్గములు, ఒకటి ఊర్ధ్వం, ఊర్ధ్వ మార్గం ఉత్తరాయణ ఇది, ఒకటి దక్షిణాయనది, ఒకటి దైవ సంపద, ఒకటి అసుర సంపద. ఈ విధంగా చూస్తే మనం కొంచెం తెలివి చేత కామన్ సెన్స్ ఉపయోగించి ఈ డౌన్వర్డ్ ఫాల్ అనేది మనం పోగొట్టుకోవాలండి. సరే, అప్వర్డ్ మోషన్ అది ఉండాలది. ఊర్ధ్వం, ఊర్ధ్వ గుణములు కలిగి ఉండాలండి. ఈ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినవన్నీ కూడా నార్త్వర్డ్ మోషన్, అది ఊర్ధ్వ గుణములు. మనస్సు ఊర్ధ్వంగా పోతుందే కానీ కిందకి పడిపోదండి అది. ఈ చెడ్డ గుణాలు కనుక అవలంబిస్తే ఏమవుతుంది సార్? డౌన్ఫాల్, అజ్ఞాని చెడిపోయి కింద పడి నాశనం అయిపోతాడని. ఇప్పుడు మన అనేక పనులు చేసేటువంటి మేస్త్రీలు ఉంటారు చూడండి. మేస్త్రీలు, మేస్త్రీలో ఇద్దరు రెండు రకాల వారు ఉన్నారు తెలుసండి. ఒక మేస్త్రి ఇల్లు కట్టిస్తాడండి,
ఆ ఇల్లు కట్టించే మేస్త్రీనండి, దినదినం పైకి పోతుంటాడండి. ఈరోజు ఇక్కడ ఉంటాడు, రేపు పరంజాలు అవి కట్టి ఇంకా పైకి పోతారు, గోడ మీద ఎక్కుతాడు, రెండో అంతస్తు మీద ఎక్కుతాడు, అవి ఒక్కొక్క అంతస్తు మీద పైకి రోజు నండి, ఒక్కొక్క రోజు పైకి పోతుంటాడు. ఎవరు? ఇల్లు కట్టే మేస్త్రి. ఇంకొక మేస్త్రి అండి, బావి తవ్విస్తుంటాడండి, బావి తవ్వించే మేస్త్రి. ఈరోజు ఇక్కడ ఉంటాడు, రేపు పాతాడానికి దిగుతాడండి వాడు. బావి తవ్వే మేస్త్రి రోజు కిందకి పోతుంటాడు వాడు. చూడండి, ఇదేనండి డిఫరెన్స్. అజ్ఞానికి జ్ఞానికి ఇదే భేదం. జ్ఞాని రోజు ఊర్ధ్వానికి పోయి ఆ మనస్సును పరిశుద్ధం చేసుకుని పవిత్రమైనటువంటి ఆచరణ కలిగి ఉంటారని. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ రెండు చెప్పిన ఆయన, ఓ అర్జున మీరు దైవ సంపదలో జన్మించారు అంటే అర్జున్ ఈ అర్జున్ యొక్క క్వాలిటీస్ శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడప్పుడు వర్ణిస్తున్నారు కదండి. అనఘ అంటారు. అనఘ అంటే అఘం, అఘం అంటే పాపం, అనఘ అంటే పాపము లేనటువంటి అర్జున. యువర్ మైండ్ ఈస్ ప్యూర్ అంటున్నారు అన్నది. ఇంకొక చోట అనసూయవే, ఓ అర్జున మీ హృదయంలో అసూయ అనేది లేదు. ఈ విధంగా నండి అర్జునుడు మహా ప్యూరిఫైడ్ మైండ్ కలిగినటువంటి మహనీయుడు అండి అది. అందుచేత మీకు దైవ సంపద ఉన్నదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు అది. ఇప్పుడు ఈ అసుర సంపద కలిగిన వారిని కూర్చి విమర్శ చేస్తున్నారండి వాళ్ళు. హోప్లెస్ స్పెసిమెన్స్ ఆఫ్ హ్యుమానిటీ అది అని చెప్తున్నారు. వారి యొక్క ప్రవర్తన వర్ణిస్తున్నారు చూడండి, చాలా హోప్లెస్గా ఉంటుందండి అది. సరే ఆడ్యో అంటాడు, ఐఆమ్ ది రిచెస్ట్ మ్యాన్. వీళ్ళు అసుర గుణం కలిగిన వారు ఈ విధంగా పేలుతారండి. నన్ను మించిన వారు లేరని చెప్పి వెర్రవీగుతూ ఉంటారన్నది. ఆడ్యో ఆడ్యో అంటే ఐఆమ్ ది రిచెస్ట్ మ్యాన్ అది. అభిజనవానస్మి కోన్యోసి సదృశోమయ, నాతో సమానమైన వాడు ఎవరున్నారు ముల్లోకముల్లో అంటారండి సార్. గర్వం అహంకారం అండి. నన్ను మించిన వారు లేరని అంటే ఇగోయిజం అంటారండి. ఇగోయిజం అంటే అహం అది, పూర్తిగా ఉందండి సెంట్ పర్సన్. ఆడ్యో అభిజనవానస్మి కోన్యోస్తి సదృశోమయ యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహిత. ఇంకా వారి చరిత్ర చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు ఎవరు శ్రీకృష్ణ. ఆశాపాశ శతై అది, శతై వందల కొలది ఆశలతో కూడి ఉంటారండి. ఒక ఆశ కాదు, ఆ ఆశలు ఏమిటి తెలిసిన? తాళ్ళు. ఒక ఆయన్ని తాడు పెట్టి కట్టేస్తే ఎంత స్వతంత్రంగా ఉంటాడు చూడండి. 10 తాళ్లతో కట్టబడితే ఇంకా స్వతంత్రత, 100 తాళ్లతో కట్టబడితే ఇక చెప్పడా కదల్లేడండి వాడు. ఆ విధంగా ఆశలనేటువంటి తాళ్ళ చేత కట్టబడి అస్వతంత్రంగా వీళ్ళు జీవిస్తున్నారు అని చెప్తున్నారు. ఆశాపాశతైర్బద్ధ కామ క్రోధ పరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయ. డబ్బు అండి, అన్యాయంగా సంపాదించి అనుభవిస్తుంటారు ఈ భోగ విలాసములన్నీ కూడా. చూడండి వారి యొక్క స్వరూపం. ఇంకా ఎవరిని ఇస్తున్నారు చూడండి. ఆత్మసంభావిత స్తబ్ధ ధనమాన మదాన్విత యజంతే నామయజ్ఞైస్తే దంభే నా విధి పూర్వకం అది. దంభము దర్పం కలిగి ఆత్మసంభావిత ఏమిటండి దాని అర్థం? నేను గొప్ప అని ఇతరులు చెప్పరు, వాళ్ళే చెప్పుకుంటారటండి. తన్ను తాను గౌరవించుకుంటూ ఉంటారు. అయ్యా గౌరవం అనేది ఇతరులు ఇవ్వాలి, ఏమంటే మీరు గొప్పవారని. లేదండి, వీళ్ళు అట్లా అనుకోరట అజ్ఞానులు, మేమే గొప్పవారం అని వాళ్లే చెప్పుకుంటూ ఉంటారటండి. దీని పేరు ఆత్మసంభావిత. ఆత్మసంభావిత స్తబ్ధ ధనమాన మదాన్విత. ఒక పండితులు వారండి ఒక బోర్డు రాసుకున్నాడండి ఇంట్లో, ఆయన యొక్క బిరుదులు. ఏమిటి తెలుసు అండి బిరుదులు? విశ్వవిఖ్యాత కవి సార్వభౌమ. ఈ విధంగా రాసుకున్నాడండి కొన్ని తన ఆ ఇంట్లో రాసుకున్నాడు ఆయన ఒక పండితులు. ఆ పండితులు బజారుకి వెళ్తే ఆయన భార్యను చూడటానికి పక్కింటి అమ్మగారు వచ్చారండి. పక్కింటి అమ్మగారు భార్యతో మాట్లాడటానికి పండితులు లేరండి ఎక్కడికో వెళ్ళారు. ఇంటికి రాగానే ఈ బోర్డు కనిపించిందండి, ఫలానా పేరు విశ్వవిఖ్యాత కవి సార్వభౌమాని. ఈ అమ్మగారు అడుగుతున్నారు, అక్కగారు బావగారికి ఈ బిరుదులు ఎవరిచ్చారు అని అడిగిందండి. ఆమె అన్నది, అంతటి మహానుభావుడికి ఒకరు ఇవ్వాలండి, మంచి రోజు చూచి ఆయనే పెట్టుకున్నారండి అన్నది. ఈ దీని పేరు ఆత్మసంభావిత. సరే ఆత్మసంభావిత స్తబ్ధ ధనమాన మదాన్విత. ఈ విధమైనటువంటి అసురు గుణములు కలిగి జనులు హీనమైనటువంటి స్థితికి దిగజారిపోతున్నారని శ్రీకృష్ణ పరమాత్మ చాలా శ్లోకాల ద్వారా వారి చరిత్ర వారి ప్రవర్తన వర్ణన చేసి ఇప్పుడు, ఓ అర్జున ఈ అసురు స్వభావం కలిగిన వారందరిని మూట కట్టుకుంటాను. చూసారా, మూట కట్టుకుని ఏం చేస్తానో తెలిసిన? తాన్ వీరందరినీ ఈ పాపాత్ములందరినీ కూడా హీనమైనటువంటి జన్మల్లో విసిరవతలు బారేస్తాను అంటున్నాడు చూడండి. ఎంత ఎమోషన్ ఆవేశంతో చెప్పారో చూడండి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ. తానహం ద్విషద క్రూరాన్ సంసారేషు నరాధమాన్. నరాధమాన్ హోప్లెస్ స్పెసిమెన్స్ ఆఫ్ హ్యుమానిటీ.
మానవుల్లో హీనమైనటువంటి వారని నరాధములని పేరు పెట్టారని చూడండి ఎంత. కనుక శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాప ఫలితం ఏమిటో చెప్తున్నారండి. వాళ్ళందరినీ మూటగట్టుకుని హీనమైనటువంటి జన్మల్లో విసిరి అవతల బారేస్తానంటే ఆ జన్మలు ఏమి చెప్పండి, ఏమిటది? క్రిమికీటకాదులు కావచ్చు, హీనమైనటువంటి జంతుజాలం కావచ్చును, లేకపోతే మానవుల్లో అధమ స్థితిని ఉన్నటువంటి వారి యొక్క ఇది కావచ్చును, ఏదో మనం చెప్పలేము. అటువంటి దుర్దశ ఎందుకు మన మానవుడు అనుభవించాలి చెప్పండి? అది కృష్ణ పరమాత్మ కావాలని చెప్పి వారందరినీ ఈ విధంగా చేస్తున్నారా? నో. లా ప్రపంచంలో ఒక చండ శాసనం పనిచేస్తున్నది, పాపమునకు దుఃఖం ఫలితం అది. ఎవరైనప్పటికీ పాపం కనుక చేస్తే హీ మస్ట్ సఫర్, అంతే. ఎవరైనా గొప్ప అధికారి కానీ ఎవడైనప్పటికీ కూడా శాసనమును కనుక ఉల్లంఘిస్తే, ఏ శాసనం? విశ్వశాసనం, చూచారు, బ్రహ్మాండమును యూనివర్సల్ లా అది. ఆ యూనివర్సల్ లాని కనుక ఎవరైనా ధిక్కరిస్తే, పాపమును కనుక ప్రోత్సహించుకుంటే డౌన్ఫాల్, అంతే. ఏ నాటికైనా వాడికి పతనం కలుగుతుంది, దుఃఖం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు గుడ్డివాడు, ఒక ఆయన గుడ్డివాడుగా పుట్టాడండి, మనందరికీ కళ్ళు ఉన్నాయి, మరి వారికి ఎందుకు కళ్ళు లేవు చెప్పండి? అది భగవంతుడికి పక్షపాతం ఉందా? వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ది ఆల్ మైటీ. ఆ భగవంతుని యొక్క సంతానం కదా, భగవంతునికి పక్షపాతం ఉంటుందా? ఇదిగో వీడిని గుడ్డివాడిగా చేయాలని వారు అనుకుంటారా? లేదండి, అందరూ భగవంతుని సంతానం. వారి పేరు కరుణామూర్తియగు సర్వేశ్వర అంటారు. కరుణామూర్తియగు సర్వేశ్వరుడు ఎప్పుడైనా తన బిడ్డలకి ఈ విధంగా కష్టం ఇవ్వాలని అనుకుంటాడా? మరి ఎందుకు వీరు గుడ్డివాడిగా పుట్టాడు చెప్పండి? ఇది వారి కర్మ, ఏనాడో చేసిన దౌర్భాగ్యమైనటువంటి కర్మ యొక్క ఫలితం ఈనాడు అనుభవిస్తున్నాడే కానీ భగవంతునికి సంబంధం లేదండి. శాస్త్రంలో చెప్పింది, హసతో క్రియతే కర్మ. హసత, నవ్వుతూ చేస్తావయ్యా పాపం. చూడు ఎంత చక్కగా చెప్పి, ఒకడు చూడండి, ఏదో పక్షిని కొయ్యటం లేకపోతే దేన్నో చంపటం ఇట్లా చేస్తున్నారు కదా, ఆనందంగా చేస్తుంటారండి, ఆహాహా అని. అవి చూడండి ప్రాణగండం, చూడండి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ వాటికి. వీడికి చూడండి ఆనందం, ఒక ప్రాణిని బాధ చేస్తూ కోస్తూ ఆనందపడుతుంటాడు. ఇది చూచి శాస్త్రం ఏం చెప్పబడింది తెలుసండి, హసతా క్రియతే కర్మ, నవ్వుతూ చేస్తున్నావయ్యా పాపకర్మ. రుదతా పరిభుజ్యతే, ఏడుస్తూ దీని ఫలితం అనుభవిస్తావు, జాగ్రత్త అంటున్నారండి. హసతా క్రియతే కర్మ రుదతా పరిభుజ్యతే దుఃఖదాత నకోప్యస్తి సుఖదాత నకశ్చన. సుఖం కానీ దుఃఖం కానీ ఒకడివ్వడు. స్వకర్మణా భవే దుఃఖం, నువ్వు చేసుకున్న కర్మ యొక్క ఫలితం. చూచారు, స్వకర్మణా భవే దుఃఖం సుఖం తేనైవ కర్మణ తస్మాచ్చ పూజ్యతే కర్మ సర్వం కర్మని సంస్థితం. కాబట్టి ఒక ఆయన, నేను నా కర్మకు దండం పెట్టుకుంటాను అన్నాడు దేవుడికి తర్వాత. ఎందుకంటే వాడి కర్మ సరిగా లేకపోతే ఆ దుష్ఫలితాలు కలుగుతాయండి అది. అందుచేత వారి కర్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం లవలేశం కూడా జీవితంలోకి తీసుకురాకూడదు. ఒకవేళ పొరపాటు గ్రహపాటు ఎవరైనా పాపం చేస్తే దానికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు, నాయన టు ఎర్ ఇస్ హ్యూమన్, ఏదో పొరపాటు చేసావు తెలిసో తెలియకో దాన్ని పుణ్యం చేత క్షాళనం చేసాయి, పుణ్య ప్రభావం చేత పాపం దగ్ధం అయిపోతుందని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఒక అధ్యాయంలో. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. నరక ద్వారములు మూడు అని చెప్పారండి, నరకానికి ద్వారములు ఏమిటది? కామ క్రోధశ్చ లోభం, కామము క్రోధము లోభము, ఈ మూడు నరక ద్వారములు. సరే, ఈ నరక ద్వారములు ఎవరు తట్టబాకండి. స్వర్గద్వారములు చాలా ఉన్నాయండి. ఏమిటి? శమము, దమము, ఇంకా ఇతరమైనటువంటి పరోపకారం, ఇవన్నీ స్వర్గద్వారములు, మోక్షద్వారములు. వాటిని తట్టండి కానీ నరకద్వారములు తట్టవద్దని చెప్పి ఆఖరికి ఒక ప్రశ్న ఏమండి, అనేక విషయాలు మీరు చెప్పారు, మాకెప్పుడైనా సందేహం వస్తే ఏం చేయవలను అని కొందరు అడుగుతున్నారు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో. ఇఫ్ యూ హ్యావ్ డౌట్, ఏదైనా సందేహం వస్తే ఏం చేయాలంటే వీరు చెప్తున్నారు కృష్ణమ్మ, నాయన మీకు ఏదైనా డౌట్ కనుకుంటే శాస్త్ర విచారణ చేయండి, ఉపనిషత్తులు, ఇంకా ఇతరమైనటువంటి సద్గ భగవద్గీత. చూడండి, భగవద్గీత కూడా మనకు ఒక అథారిటీ. ఏదైనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ రెఫర్ భగవద్గీత. ఎందుకు? అది అన్ని శాస్త్రముల యొక్క సారం అది. ఇది శ్రీమద్ భగవద్గీతాదు ఉపనిషత్సు, ఉపనిషత్తుల యొక్క సారం. కాబట్టి ఆ భగవద్గీతాది గ్రంథములు, ఉపనిషత్తులు ఇటువంటి అన్ని విచారణ చేసి శాస్త్ర విచారణ చేత డౌట్స్ పోగొట్టుకోవాలని. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అది. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ 16వ అధ్యాయం సమాప్తం చేసినారు. రేపు 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగమును గురించిన విచారణ జరుగుతుంది. ఓ